వార్తలకు పునఃస్వాగతం. అసోంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్థానికులు ఘనస్వాగతం పలికారు. గౌహాతిలో ప్రధాని నిర్వహించిన రోడ్ షోలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. రోడ్లకు ఇరువైపులా చేరి ప్రధానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రధాని కూడా స్థానికులకు అభివాదం చేస్తూ గౌహాతిలో సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 11,600 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అసోం ప్రజలు తనపై చూపుతున్న ఆప్యాయత అనురాగాలను మర్చిపోలేనని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల యువత బహుళ ప్రయోజనాలు పొందుతున్నారని వివరించారు. వేగవంతంగా మౌలిక వసతులు కల్పించడం ద్వారా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అసోం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతున్నారు, చూద్దాం ఇప్పుడు. భారత్ కో వికసిత్ రాష్ట్ర బనానే కా ఇస్మే అసోం కి నార్త్ ఈస్ట్ కి బహుత్ బడీ భూమికా హై. ఏక్ బార్ ఫిర్ ఆప్ సభీ కో इन विकास परियोजना की बहुत बहुत बधाई. और अब तो मां कामाख्या के आशीर्वाद बहुत बढ़ने वाले हैं, बहुत बढ़ने वाले हैं. और इसलिए मैं भव्य दिव्य असम की तस्वीर साकार होती देख रहा हूं. साथियों, आपके सपने पूरे होंगे ये हम अपनी आंखों से देखेंगे, मैं आपको विश्वास दिलाता हूं. फिर एक बार आप सबका बहुत बहुत धन्यवाद. दोनों हाथ ऊपर करके मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, बहुत बहुत धन्यवाद. భాగ్యనగరం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రేపు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. భారత పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ మ్యూజియంను సాలార్జంగ్ మ్యూజియంలోని వెస్నర్ బ్లాక్ దగ్గర ఏర్పాటు చేయనున్నారు. 2023-24 బడ్జెట్లో ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగా, ఈ మ్యూజియం హైదరాబాద్కు కేటాయించేలా కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 100,000కు పైగా ప్రాచీన శిలాశాసనాలు, లోహాలపై చెక్కలపై చెక్కిన శిల్పాలను వాటి డిజిటలీకరణ పూర్తి చేసి ఈ ఎపిగ్రఫీ మ్యూజియం ద్వారా సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా దేశంలోని రాత శాసనాల పుట్టుపూర్వోత్తరాలు మొదలుకొని వివిధ భారతీయ భాషల్లో శిలా శాసనాల్లోని సందేశాలు నేటి తరానికి తెలియనున్నాయి. వార్తల్లో ఇప్పుడు ఒక ప్రకటన. మోదీ ప్రభుత్వ హామీ, మహిళల కోసం పొగలేని వంటిల్లు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. మా సంకల్పం వికసిత భారత్. అన్నా, నీకు చాలా దగ్గు వస్తుంది. పద, దగ్గరలోనే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ఉంది, చూపిస్తాను. పరీక్ష, చికిత్స రెండు ఉచితంగా అయిపోతాయి. ఏదైనా పెద్ద వ్యాధి బయటపడితేనో? అప్పుడు ఆయుష్మాన్ కార్డు ఉంది కదా, 5 లక్షల వరకు ఉచిత చికిత్స ఎక్కడైనా ఎప్పుడైనా. మోదీ గారి గ్యారంటీ ఇది. మీ నాన్న నా ఎదుటే కార్డు తయారు చేయించారు. ఇంకా చెప్పనా, మోదీ గారు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు తెరిపించి ఖరీదైన మందుల నుండి విముక్తి కలిగించారు మనందరికీ. ఇక్కడ నాణ్యమైన మందులు చౌకగా దొరుకుతాయి. అవునిది నాకు తెలుసు, నాన్న కూడా అక్కడే మందులు కొంటారు. చూసావా, అందరికీ ఉత్తమ ఆరోగ్య సౌకర్యం కలిగించడానికి మోదీ గారి గ్యారంటీ. కోట్లాది మంది లాభం పొందుతున్నారు. పద, మనం కూడా పొందుదాం. మోదీకి గ్యారంటీ అని హర్ గ్యారంటీ పూరా హోనే కి గ్యారంటీ. ఖరీదైన వైద్యానికి కసెలవు, ఇది మోదీ గ్యారంటీ. వార్తలకు పునఃస్వాగతం. సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన ధార్మిక సదస్సు తిరుమలలో కొనసాగుతోంది. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు దేశ నలుమూల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు.
రెండో రోజు మఠాధిపతులు పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈ ధార్మిక సదస్సులో పాల్గొని తన సందేశాన్ని అందించారు. ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ರಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಆ ವೇದದ ಒಂದು ಆ ಸೇವೆ ಪಡೆದಂತ ಅದನ್ನ